మన ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటినాటి పాటక ఆస్కార్ అవార్డు వచ్చింది. అది వెళ్ళి తీసుకున్నారు. ఈ ట్రిపుల్ ఆర్ టీము జూనియర్ ఎన్టీఆర్ ను కావాలని పక్కకు పెట్టారు అనే వాదనలు వినిపిస్తున్నాయి, టాక్ వినిపిస్తుంది. దాన్ని మీరేమంటారు సార్? అలా వాదించే వాళ్ళని ఎర్రి శుద్ధ పప్పులు అంటారు. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉన్నాడు. కొరటాల శివ కొత్త సినిమా ఓపెనింగ్, దాని తాలూకు పనులు ఉన్నాయి. 13 మార్చి 3 తారీఖే అతని తమ్ముడు పెద్దదినం. ఇవన్నీ వదిలిపెట్టుకుని వెళ్తాడా? ఎవరైనా వెళ్తారా? అందుట్లో తన తమ్ముడు తనతో ఎక్కువగా ప్రేమగా ఉండే తమ్ముడు. అలాంటి తమ్ముడు పోతే 13 ఉండగా అక్కడే ఉండి అక్కడ పోతాడు అవార్డు కోసం అని. అవార్డు కూడా తనకు వచ్చేవాడు కాదు, హీరోలకు వచ్చేవాడు కాదు, అది ఆడియో అవార్డు. ఆడియో అవార్డు అంటే కేవలం లిరిక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకని ఒరిజినల్ సాంగ్ అన్నారు. ఒరిజినల్ సాంగ్ అంటే లిరిక్ ఒరిజినల్, ఒరిజినల్ లిరిక్, ఒరిజినల్ ట్యూనింగ్, దేని కాపీ కూడా. అందుకే ఆడియోకి ఇచ్చిన అవార్డు, అది వీడియోకి ఇచ్చింది కాదు. కనుక తను వెళితే గెస్ట్గా వెళ్ళటమే తప్పితే స్టేజ్ మీదకి వెళ్ళే సీన్ ఏం కాదు. స్టేజ్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే సీను కాదు. ఇంటర్వ్యూలు కూడా అవార్డు వచ్చిన వాళ్ళని అడుగుతారు, అంతే కదా. అవార్డు ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడగరు కదా. సో గెస్ట్గా సంతోషంగా యూనిట్ సంతోషంగా వెళ్ళాలి తప్పితే, వెళ్ళటం కోసం తప్పితే అక్కడ తన పార్టిసిపేషన్ ఏమి ఉండదు. కనుక తను ఇక్కడ ముఖ్యం, తను ఉండాల్సిన బాధ్యత, మారల్ రెస్పాన్సిబుల్ ఉన్నాడు. దీన్ని ఏదో ట్రోల్ చేసి దాన్ని ఏదో తిన్నబూశారు. ఇవన్నీ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు వెదవ సన్నాసుడు వాగే వాగుడు అంతే. ఓకే, వినబడుతున్నాయి కదా, రామ్ చరణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు, ఎన్టీఆర్కి తక్కువ ప్రియారిటీ ఇచ్చారు. ఎదవలు ఏదో మాటలకి ఎదవలు ఏమైనా ఎంత దూరం అయినా వెళ్తారు. అక్కడ విజ్ఞంతో ఆలోచించాలి, ఎందుకు వెళ్ళలేకపోయాడు, వెళ్ళాల్సిన పరిస్థితి ఉండి వెళ్ళగలిగిన పరిస్థితి డబ్బులు కాదు కదా. సమయమే తప్పితే డబ్బులకి డోకా లేదు కదా. రాజమౌళికి డోకా లేదు టికెట్లు వేయడానికి, లేదా తన టికెట్లే పెట్టుకుని తను వెళ్ళడానికి డోకా లేదు కదా. ఎందుకు వెళ్ళలేకపోయాడు, పరిస్థితి ఏంటి? 2 మార్చి 3 తారీఖు నాడు పెద్దదినం, అప్పటిదాకా వెళ్ళలేడు. తర్వాత కొరటాల శివ సినిమా, కొత్త సినిమా, ఒక ఛాలెంజింగ్ సినిమా, దాంట్లో సిటీస్లో ఉన్నాడు. సో 3వ తారీఖులో ఎక్కడ వెళ్తాడు? వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్ళలేడు కదా. వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళలేదు అంతే. దానికి ట్రోలింగ్ చేయటం, ఏదో చిన్న చూపు చూశారు రా ఏమిటి. ఆర్ఆర్ఆర్లో ఆ అవార్డు వచ్చింది అందరికీ క్రెడిటే. స్పెషల్ క్రెడిట్ లిరిక్ రైటర్ అండ్ కెరవాణి, అంతే. వాళ్ళిద్దరు ఒరిజినల్, దాని ఒరిజినల్ అనే పదానికి దోహదం చేసిన వాళ్ళిద్దరు. మిగతా సాంగ్ కూడా డ్యాన్స్ కూడా ఒక చిన్న ఆఫ్రికా కంట్రీస్లో పిల్లలు ఆడే ఒక చిన్న డ్యాన్స్ ఏది, ఆ చిన్న డ్యాన్స్ దాన్ని వీళ్ళు ఫుల్ బ్లడ్డెడ్ చేశారు, ఆ స్టెప్స్ అక్కడే. సో కనుక అది ఒరిజినల్ కాదు. కనుక ఒరిజినల్ లిరిక్కే, ఓన్లీ లిరిక్ ఒరిజినల్ అండ్ మ్యూజిక్ ఈజ్ ఒరిజినల్. అందుకనే వాటిని ఒరిజినల్ సాంగ్ ఆడియో అవార్డు, అది నాట్ వీడియో అవార్డు. దానికి తను వెళ్తే జస్ట్ హ్యాపీగా యూనిట్ తోటి ఉండి క్లాప్స్ కొట్టాలి తప్పితే వేదిక మీదకి వెళ్ళే అవకాశం లేదు. అలాంటిది ఉంటే ఎట్లా అయ్యో జీవితంలో ఫస్ట్ టైం అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటూ ఎట్లా తపన పడేవాడేమో, అది కాదు కదా. సో అది అంతకుముందు వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళలేదు, రేపు వచ్చినాక ఇక్కడ కలుస్తాడు, ఏముంది దీంట్లో. దానికి అతను ఉన్నాడు కనుక ఇంటర్వ్యూలు అతనితో ఎక్కువ తీసుకున్నారు. రామ్ చరణ్ ఉన్నాడు కనుక అక్కడ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇద్దరు ఉంటే ఇద్దరితో తీసుకున్నారు, లేరు ఒకడే ఉన్నాడు కనుక ఒకటితో తీసుకున్నారు, అంతే. దేరెన్స్ మ్యాటర్, వెరీ సింపుల్ వేస్తారు, దానికి ఎంత అవసరం లేదు. తన వ్యక్తిగత కారణాల వల్లనే వెళ్ళలేకపోయారు, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parasuram. Please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.